లవ్లీ సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం అండి. ఈ రోజు మన ఆడపిల్లలకు ఉపయోగపడే ఒక మంచి విషయం గురించి మాట్లాడదాం అని వచ్చానండి. ఏంటంటారా ఏంటండి, అసలు ఎంత వీక్ గా ఉంటున్నారండి ఈ కాలం ఆడపిల్లలు. మనకేమన్నా దిగులు తల్లిదండ్రులకి, ఏంటి ఇంత వీక్ గా ఉంటున్నారు పిల్లలు, బ్లడ్ పర్సంటేజ్ ఉండట్లేదండి, అసలు హిమోగ్లోబిన్ శాతం చూస్తే 8% 7 అసలు చాలా తక్కువ ఉంటుందండి. అది ఏమి లేకుండా మంచిగా ఉండేటట్టు ఏం చేయాలనేది నేను చెప్తానండి. అంటే ఆడపిల్లలే కాదండి, మగపిల్లలకు కూడా ఉపయోగపడిద్దండి. అయి కాకపోతే ఆడపిల్లలు బాగా వీక్గా ఉంటారు కదండి, మగపిల్లలు అనేసరికి కొంచెం స్ట్రెంగ్తో ఉంటారు, ఆడపిల్లలు మరీ వీక్గా ఉంటున్నారండి. మనకేమన్నా తల్లిదండ్రులకేమన్నా ఏంటి మా పిల్లలు ఇట్లా గ్లో లేకుండా పోయారే, మనుషులు స్కిన్ ఇట్లా ఉంది పాడైపోయారు అని అట్లా దిగులు పడుతుంటామండి. వీక్ అయ్యే కొద్ది పార్లర్లు వల్ల పై పై మెరుగులే గానండి, మనం ఇన్నర్ గా తీసుకుంటే ఆ వచ్చే అందమే వేరండి. స్కిన్ కావచ్చు, కళ్ళకు కావచ్చు, హెయిర్ కావచ్చు, ఏదైనా మన ఆహారం ద్వారా తీసుకుంటే ఆ వచ్చే అందం, ఆ మెరుపు అసలు రియాలిటీ రియల్ గా ఉంటదండి. వద్దని నేను చెప్పట్లేదు, కానీ ఇన్నర్ గా తీసుకుంటే వచ్చే అందం ముందు పార్లర్ లో మనం ఎన్ని మెరుగులు పెట్టించుకున్నా అది అంత షైన్ ఉండదండి. చెల్లి ఆలోచన కరెక్టే కదండి. నేను ఇప్పుడు ఆడపిల్లలకు ఉపయోగపడేటట్లు మంచి హెల్త్ డ్రింక్ ఒకటి చూపిస్తానండి. మళ్ళా అండి ఇంకో విషయం, ఇది మాట్లాడచ్చో లేదో నాకు తెలీదు, పెద్దదానిగా చెప్తున్నాను. ఆడపిల్లలు పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ ఎక్కువై చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఎందువల్ల అంటే బ్లడ్ పర్సంటేజ్ లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది అండి. ఆ పీరియడ్స్ టైంలో మాత్రం అలాంటివి ఏమి లేకుండా బాగా గ్లో వస్తుంది, అందం పెరుగుద్ది, హెల్త్కి మంచిది, ఇవన్నీ కలగలికి ఉండే డ్రింక్, అంటే ఇవి అన్నిటికీ ఉపయోగపడే డ్రింక్ నేను చూపిస్తానండి. రక్త వృద్ధికి రక్త శుద్ధికి అంటావు, రక్త వృద్ధికి రక్త శుద్ధికి. మళ్ళా అండి సరే ఒక్కో ఐటమ్ చూపించి దేనికి ఉపయోగపడిద్దో చెప్తానండి, చూడండి ఏమేం కావాలో. ఇదిగోండి బీట్రూట్ అండి. అసలు ప్రకృతి మనకి చెప్పకనే చెప్తుందండి, ఇప్పుడు బ్లడ్ పర్సంటేజ్ పెరగాలంటే బీట్రూట్ తీసుకోమంటారు కదండి. ఏం కలర్ లో ఉందో చూడండి బీట్రూట్, బ్లడ్ కలర్ అదన్నమాట. క్యారెట్ కళ్ళకి హెయిర్ కి అన్నిటికీ మంచిదండి, గ్లోకి. అసలు ఎంత గ్లో వస్తుందో క్యారెట్ వాడితే. ఈ పుదీనా అంటారండి, ఈ పుదీనా డార్క్ సర్కిల్స్ పోగొట్టిద్ది, హెయిర్ కి మంచిది, అసలు అన్ని విధాల స్కిన్ కి మరీ మంచిదండి. బ్లాక్ సర్కిల్స్ పోతాయి అంటారు కదా పుదీనా వాడితే. అవును ఇదండి బెల్లం. బెల్లం ఐరన్ అండి, ఐరన్ లభిస్తుంది. ఇప్పుడు పిల్లలకి ఐరన్ కూడా ఉండట్లేదండి. అవును ఐరన్ లోపం అంటున్నారు. ఐరన్ లేకపోవటం వల్ల మోకాళ్ళ నొప్పులండి, ఎక్కడైనా ఇదే మాట. అసలు ముందు నీరసత్వంగా ఉంటారండి, ఐరన్ లేకపోతే ఏ పని చేసుకోలేరు. అసలు ఎంత వీక్ అయిపోతారంటే ఏ చేయాలన్నా నీరసంగా నీరసత్వంగా ఉంటారు. ఐరన్ కూడా మనకి కావాలండి. వీటిని ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఐరన్ బాగా వస్తుంది అంటావు. ఇప్పుడు నేను దీంతో జ్యూస్ తీస్తానండి. ఇది ఏంటంటే అండి, దీని వల్ల జ్యూస్ కు జ్యూస్ వచ్చేస్తుందండి. ఇది లేని వాళ్ళు మామూలుగా మిక్సీలో వేసుకొని వడగట్టుకోవచ్చండి వాటర్ వేసి. దీనికి వాటర్ వేసే అవసరం ఉండదండి, చక్కగా ఇందులో ఉన్న జ్యూస్ వరకే దిగిద్ది, పల్పు పక్కకి వెళ్ళిపోద్ది. మీకు కొనే ఉద్దేశం అనుకుంటే తీసుకోండి, నేను దీని గురించి మళ్ళా ఒక రివ్యూ పెడతాను చూసుకుందరు గాని. ఇది స్పాన్సర్ ఇది కాదండి, నేను వాడుకునేదేనండి, అందుకని మీకు కూడా ఏమైనా ఉపయోగపడిద్దేమో అని చెప్తున్నాను. చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నానండి నేను, బాగా రిజల్ట్ అయితే బాగుంది, అందుకని ఏమన్నా మీకు ఆ ఉద్దేశం అనుకుంటే తీసుకోండి. మీకు తర్వాత ఎట్లా ఉపయోగపడిద్ది ఏంటి అని అంటే కావాలి అంటే చూపిస్తాను నేను చూడండి. ఇది క్యారెట్ జ్యూస్ ఇట్లా వస్తుందండి ఇందులో ఈ జ్యూసర్ లో.
మిక్సీలో వాటర్ వేసి వడగట్టుకుంటాం కదా ఇందులో మాత్రం అవసరం లేదు ఇలాగే బీట్రూట్ కూడా తీసుకుందాము బీట్రూట్ ఈ పుదీనా కూడా తీసుకోవచ్చుండి బీట్రూట్ తో కలిపి సరేనండి తీసి మీకు చూపిస్తాను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ఎలా చేయాలనేది చూడండి ఇప్పుడు వాటర్ పోసుకోండి అర గ్లాస్ పోసుకోండి ఎందుకంటే బెల్లం కరగటం కోసం అండి ఇవి రెండు కప్పులు అయ్యాయండి పెద్ద కప్పులతో దానికి ఈ కప్పు బెల్లం తీసుకోండి చూడండి ఇట్లా బెల్లం కరుగుతుంది ఇది కరగటం కోసమేనండి కొంచెం లైట్ గా మనం గులాబ్ జామ్ కి ఎలా చేసుకుంటామో అలా రావాలండి అంటే బెల్లం కరిగితే చాలు అంటావు చాలు పాకమే రావక్కర్లేదండి ఆ ఇప్పుడు కరిగింది చూడండి అవును ఇది నేను పప్పు బెల్లం వేసాను కదండి ఈ ఇదిగోండి రెండు కప్పులండి క్యారెట్ బీట్రూట్ పుదీనా పుదీనా మూడు కలిపి తీసుకున్న జ్యూస్ రెండు కప్పులు అయింది ఫుల్ గా అవును కదా బుజ్జమ్మ అవును ఇప్పుడు దీన్ని మరగనిద్దామండి కొంచెం పొంగు రానిచ్చి సిమ్ లో పెట్టుకుందామండి చూడండి ఇట్లా పొంగు వచ్చింది కదా దీన్ని సిమ్ లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మరగనిద్దామండి వరంగా మరగనిద్దాం పెట్టేసి పక్కన కూర్చోండి ఎదురు ఉండాలని ఏం లేదు అట్లా పెడితే అదే మరుగుతుంటదండి పక్కన కూర్చోండి ఇదిగోండి అయిపోయింది ఒక నిమ్మకాయ తీసుకున్నానండి ఈ సైజు కాయ నిమ్మకాయ తీసుకొని రసం తీసుకున్నాను అది వేసేయండి వేసి ఒక నిమిషం అట్లా ఉంచి ఆపేయండి ఏమండి ఇప్పుడు ఇది ఆడపిల్లలకే అని కాదండి మో పిల్లలు కూడా బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళకు కూడా ఉపయోగపడిద్ది చక్కగా చేదురు గాని ఎలా తీసుకోవాలనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను ఇది స్టవ్ ఆపేస్తున్నానండి బుజ్జమ్మ ఇందులో నువ్వు పుదీనా వాడావు కదా ఆ పుదీనా అసలు ఎంత మంచిదని పుదీనా అండి అదే కదా స్కిన్ కి కళ్ళ బ్లాక్ సర్కిల్స్ కూడా లేకుండా చేసిద్ది అండి పుదీనా పుదీనా కంపల్సరీ వాడండి అవును నువ్వు పచ్చడి కూడా చేసాం కదా మనం లింక్ ఇద్దామా ఇద్దాం పుదీనా పచ్చడి లింక్ ఇద్దాము పుదీనా పచ్చడి కూడా చేశానండి మీరు ఆ లింక్ ఇస్తాము చూడండి అది ఇప్పుడు ఆపేశానండి ఇది చల్లగా అవ్వాలి అయిన తర్వాత ఏం చేయాలనేది చూపిస్తాను చూడండి అసలు కలరు మనం తీసుకున్న కాన్సెప్ట్ ఏంటండి బ్లడ్ కోసం కదా మరి ప్రకృతి మనకి ఏమి ఇచ్చిందో చూడండి దీంట్లోనే చూస్తేనే అర్థమవుతుంది రక్త వృద్ధి అని చెప్పావు రక్త శుద్ధి అని చెప్పావు రెండు చెప్పావు ఆ రెండిటికి రక్తలాగే ఉంది చూడండి అవును ఇదిగోండి ఇట్లా వడగట్టుకుందాము ఎందుకంటే అండి వడగట్టుకోవటం ఇప్పుడు బెల్లంలో ఏమన్నా డస్ట్ అది ఉంటది కదా అందుకని చెప్పి వడగట్టుకోవటం అండి జ్యూస్ లో మాత్రం ఏమి వేస్ట్ ఏమి రాదండి ఈ బెల్లం దానికోసమే వడగడుతున్నాను ఈ జ్యూస్ అండి 15 రోజులు ఒకసారి చేసుకోండి ఎందుకంటే రోజు చేసి వాళ్ళన్న మనకి బద్ధకమే 15 రోజులకు ఒకసారి చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారనుకోండి రెండు పూటలు ఇచ్చారనుకోండి మీ పిల్లలకి చక్కగా మంచి హెల్తీగా బాగా రక్తం వృద్ధి చెందిద్దండి చూడండి ఇంకా ఏదన్నా కొద్దిగా గొప్ప ఉంటే దీంట్లో వస్తుంది ఇప్పుడు నేను ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఇదిగోండి ఒక గ్లాస్ సీసాలో భద్రపరచుకోండి ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి ఉదయం సాయంత్రం అండి రెండు పూటలు తాగచ్చు చూడండి 5 స్పూన్లు వేయండి 5 స్పూన్లు వేసానండి మళ్ళా ఇది ఇంకో దానికి కూడా పనిచేస్తుందండి మీరు వెయిట్ తగ్గాలనుకోండి తగ్గాలనుకుంటే తేనె తీసుకోండి
షుగర్ ఉన్నోళ్ళు మాత్రం తేనె వాడొద్దండి బెల్లం మంచిదేను షుగర్ ఉన్నోళ్ళకి కూడా ఇదిగోండి హెల్త్ డ్రింక్ అండి ఇది బ్లడ్ క్యూరిఫై కోసం చక్కగా చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి ముసలోళ్ళకి ముతకోళ్ళకి అందరూ తాగండి ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ మంచిదండి ఇది మీరు ఎక్కువ మొత్తంలో చేసుకొని పెట్టుకోండి ఇంటిల్లి పాది వాడదాకా డ్రింక్ చెప్పిందండి చెల్లి 15 రోజులకి నిలవ ఉంచుకోండి చక్కగా చేసుకొని తాగండి అదేం పెద్ద కష్టమైన పదేం కాదు అవును చెల్లి చెప్పినట్టు చేసి మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే చూసారు కదా వెయిట్ లాస్ కూడా ఉపయోగపడిందండి అది చూడండి ఎన్నిటికి పనికొస్తుందో చెల్లి చెప్పిన డ్రింక్ ఫ్రెండ్స్ చూసారు కదా చెల్లి చెప్పిన ఈ హెల్త్ డ్రింక్ తయారు చేసుకొని దాన్ని వాడి మీ ఆరోగ్యాన్ని జాగృతగా కాపాడుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ మరింత మంచి వీడియోస్ తో చెల్లి నేను మీ ముందుకు వస్తాం అప్పటి వరకు బై